हाई हेलो वेलकम टू स्वानेस किचन में रोज एंतो टेस्टी चपातीलु प्रिपेर चेयबोतुन्नानु ई टिप्स एंड ट्रिक्स तो ओकसारी चपातीलु प्रिपेर चेशारंटे चाला चक्कगा पोंगुतायंडी चाला मेत्तगा दूधिलागा वस्तायि चपातीलु अनेवि ఎంతసేపు అయినా సరే గట్టి పడకుండా ఉంటాయి చపాతీలు। ఇప్పుడు ఈ వీడియోలో చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి। చూడండి ఇలా 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేయడం వల్ల పిండి సాఫ్ట్‌గా వస్తుంది। తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి। చూడండి ఇలా వీటిని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి। పిండిని ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మనం। చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి పిండిని। ఇప్పుడు ఈ పిండిని కాసేపు నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి। చూడండి కాసేపటి తర్వాత ఇలా సాఫ్ట్ గా వస్తుంది పిండి అనేది। తర్వాత ఇలా పిండిని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి। తర్వాత ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా కొంచెం వెడల్పుగా చేసుకొని ఇలా పిండి వేసుకుంటూ మనం చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మనం చపాతీ గారెతో చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా రౌండ్‌గా చపాతీలాగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి। తర్వాత ఒక పెంక పెట్టుకొని దాని మీద చపాతీని వేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఒక వైపుకు కాలిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి। ఇప్పుడు ఈ చపాతీ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి। ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ చపాతీని కాల్చుకుంటూ ఉండాలి। చూడండి చపాతీ చాలా చక్కగా పొంగుతుంది కదా। ఈ పిండిలో మనం షుగర్ వేయడం వల్ల ఈ విధంగా చక్కగా వస్తాయండి చపాతీలు అనేవి। చూడండి చపాతీ ఇలా ఉంటే సరిపోతుంది। చూడండి మిగతా చపాతీలను కూడా ఈ విధంగా మనం కాల్చుకుందాం। ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ ఉండాలి। ఇలా మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఉండాలి। చూడండి చపాతీ చాలా చక్కగా మొత్తం బాగా పొంగుతుంది కదా। చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా ఆయిల్ వేసుకుంటే ఈ విధంగా బాగా కాల్చుకోవాలి చపాతీని। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చపాతీ రెడీ। ఇందులో 2 టిప్స్ ఏంటి అంటే ఇందులో షుగర్ వేయడం వల్ల చపాతీలు అనేవి పొంగుతాయండి। చూడండి ఇలా పప్పు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చపాతీలు రెడీ। షుగర్ వేయడం వల్ల పొంగుతాయి, అలాగే ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా ఉంటుందండి। ఎంతసేపు ఉన్నా సరే చపాతీలు అనేవి గట్టిపడకుండా ఉంటాయి। చూడండి ఇలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా, ఒక చేతితోనే తుంపుతూ తినిగిపోతున్నాయి కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। చూడండి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా ఎంతసేపు ఉన్నా సరే ఇలా మెత్తగానే ఉంటాయి, గట్టిపడకుండా ఉంటాయండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।